హాయ్ ఫ్రెండ్స్, ధనిక రాష్ట్రం తెలంగాణ. మరి అన్నదాతల చావులెందుకు రోజు రోజుకి పెరుగుతున్నాయి? మాటల్లోకి వెళ్తే ఒక పక్క బంగారు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కింద మీద పడుతున్నట్లుగా చెప్పడం తెలిసిందే. ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ సాధించిన తెలంగాణను తన కళాయిన బంగారు తెలంగాణ బాటలో నడిపించేందుకు నోరు కట్టుకుని మరీ అవినీతి అన్నది లేకుండా తాము పాలన సాగిస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పడం తెలిసిందే. రైతుల సంక్షేమం కోసం తాము పడిన కష్టం మరెవరూ పడనట్లుగా కేసీఆర్ మాటలు విన్నప్పుడు ఎంతమంది సీఎం తెలంగాణ ప్రజలకు లభించారో అన్న భావన కలగడం ఖాయం. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా కనిపించడం ఇబ్బంది కలిగించే విషయంగా చెప్పక తప్పదు. బంగారు తెలంగాణ సాధన కోసం అహారహం శ్రమిస్తున్న తెలంగాణ అధికార పక్షానికి ఇబ్బంది కలిగించే రీతిలో నలుగురు పక్క చిక్కిన రైతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ధనిక రాష్ట్రంగా చెప్పే తెలంగాణలో ఒక రోజు వ్యవధిలో నలుగురు బతకలేక ఆత్మహత్య చేసుకోవడం శోచనీయంగా చెప్పక తప్పదు. వేలాది కోట్ల రూపాయల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారు ఖర్చు చేస్తుంటే మరోవైపు అందుకు భిన్నమైన ఫలితాలు చోటు చేసుకోవడం దేనికి నిదర్శనం అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కొత్తకుంట తండాకు చెందిన 36 ఏళ్ల సీతారాం ఆత్మహత్య చేసుకోగా, అదే రీతిలో జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం కేశవాపురంలో 28 ఏళ్ల దుండ్ర కొమురయ్య, జనగామ జిల్లా గుండాలం మండలం పెద్దపడిశాలలో 45 ఏళ్ల తోట శ్రీహరి, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రత్య తండాకు చెందిన 35 ఏళ్ల రామావత్ మధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమాఖ్య పాలకుల అరాచకాలు పోయి సొంత పాలకుల హయాంలో స్వర్గంగా మారుతుందన్న కలల ముచ్చట పోయి ఆతంతరంగా జీవితాన్ని చాలిస్తున్న ఈ దారుణాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికైనా దృష్టి పెడితే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.